హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. గత ఎపిసోడ్లో తత్రిమణ గారి యొక్క రీసెంట్ జర్నీ, ఆంధ్రప్రదేశ్లో కన్నిగిరి ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో, అక్కడ యొక్క అనుభవాలు, అక్కడ మాస్టర్ మన బాలయ్య గారి యొక్క అనుభవాలతో పాటు వాటి యొక్క విశ్లేషణ, సో పత్రిమేడ గారు ఇచ్చిన విశ్లేషణ చాలా అత్యద్భుతంగా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉండింది. సో అందులో ముఖ్యంగా మన యొక్క డిజైన్, లైఫ్ డిజైన్ ఎలాగా మనం మార్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వాటి యొక్క ఒక మార్చుకునే ఒక ప్రక్రియలో మనం వాటికి ఒక యూనివర్సల్ వర్క్కి భాగంగా ఉన్నప్పుడే అలాంటివి జరుగుతుంటుంది అనే ఒక గొప్ప అనుభవం మన యొక్క బాలయ్య గారి అనుభవంలో నుంచి పత్రిమణ గారు విశ్లేషణ చేయడం, అందులో నుంచి వచ్చిన అద్భుతమైన అనుభవాలు, జ్ఞానం గత ఎపిసోడ్లో చాలా అద్భుతంగా అందించడం జరిగింది. సో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ట్రిప్లో కనిగిరి, చీమకుర్తి, ఒంగోలు, సో ఇక్కడ విశేషాలు ఈ తెలుసుకునే భాగంగా మనం గత ఎపిసోడ్లో యొక్క కనిగిరి మహాశివరాత్రి ఉత్సవం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో చీమకుర్తి, ఒంగోలు దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో, సో ఆ రోజు అక్కడ చీమకుర్తిలో జరిగిన ఒక అత్యద్భుతమైన ప్రోగ్రాం, ఆయు దంపతులకు ఆత్మీయ సత్కారం, సో ఆ యొక్క వేడుకలు ఎలా జరిగాయి, ఆ వేడుకలు జరిగిన అనుభవాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్. మేడం, మీ ప్రతి ట్రిప్లో కూడా ఇలాంటి విశేషాలు ఎన్నో జరుగుతాయన్న విషయాలు మాకు ఈ స్వర్ణాంధ్రం ద్వారా తెలుస్తున్నాయి మేడం. అవునా? అంతకుముందు మీరు ట్రిప్స్ వెళ్ళి రావడం అండ్ మీకు చాలా క్లోజ్ టు ఉన్న ఫ్రెండ్స్ తో అండ్ వాళ్ళతో మీరు షేర్ చేసుకునేవాళ్ళు, బట్ ఈ స్వర్ణామృతం వచ్చాక మీ ప్రతి ట్రిప్ లో కూడా అక్కడ ఎన్న ఒక అద్భుతాలు, మా అనుభవాలు, మైన్యూట్ విషయాలు. సో అవి మొత్తం పిఎంసీ ద్వారా వెళ్ళడం అనేది మెయిన్ హైలైట్ మేడం. అంటే స్వర్ణామృతం అంటే కంప్లీట్ మీ యొక్క లైఫ్ జర్నీ. అంతే, ఇది కూడా లైఫ్ జర్నీలో ఒక భాగమే. యా, అండ్ గత ఎపిసోడ్ లో మహాశివరాత్రి మన ఉత్సవాలు, సో రవీంద్ర గారి యొక్క గ్రేట్ డెడికేషన్ అండ్ ఈవెంట్ హైలైట్స్ అండ్ బాలయ్య గారి అనుభవం, నిజంగా ఆయన అనుభవం మేడం గత ఎపిసోడ్ లో మీరు చెప్పినట్టుగా మీకు కలిసిన ఓ 2-3 మినిట్స్ కలిసి ఉంటారు ఆయన, అంతే అంతే. సో అలాంటి వ్యక్తి అనుభవం ఒక మీరు ఒక ఎపిసోడ్ కి అలా చెప్పడం అనేది ఒక ఇస్ అ గ్రేట్ మాస్టర్. లేకపోతే మీరు అంతగా డిస్కస్ చేయరు. అసలు అంత ఉందని ఆయన దగ్గర ఆయన చూస్తే కనిపించలా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ అంతా తర్వాత నీ ద్వారా విన్నాను. ఓకేయా, లేదా ఆయన స్వర్ణామృతం గురించి మాట్లాడారు, నేను దాని గురించే మాట్లాడాను అంతే. నాకు కూడా మేడం మీరు చెప్పినప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. నేను ఒక పెద్ద వెతుకుతున్నాడు, వెళ్ళి ఖచ్చితంగా కలువు అని చెప్పి చెప్పారు మీరు. అదొక ఒక మెసేజ్ లాగా ఉండేది నాకు. అంటే ఆ కంప్లీట్ ఆ శివరాత్రి ఈవెంట్ లో శ్రీనివాస్ మెయిన్ హైలైట్ ఫర్ మీ. నాచురల్లీ అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అనేది వినడం ఒక భాగ్యం కదా. అందులో డైరెక్ట్ ఇంటరాక్షన్, ఎనర్జీ ఇంకా బ్రహ్మాండం ఉంటుంది. ఏ మనిషిలో ఏది ఉందో మనకి తెలియదు కదా బయట నుంచి చూస్తే. కరెక్ట్ మేడం, ఎంత ఉందో అనేది ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ యొక్క జర్నీ కానీ. అలాగే జడ్జిలు అంటారు మేడం, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తన ద్వారా. సో మేడం అక్కడ నుంచి శివరాత్రి నుంచి కనిగిరి, అక్కడ దగ్గరలో నెక్స్ట్ ప్రోగ్రామ్ చీమకుర్తి అండ్ సిద్ధ నాగేశ్వరరావు గారు, పద్మావతి మేడం గారు, సో వారిద్దరు అద్భుతమైన ప్రోగ్రామ్ అండ్ ఇలాంటి ఈవెంట్ అనేది ఎక్స్క్లూజివ్గా, సో ఆది దంపతులకు ఆత్మీయ సత్కారం అనే ఒక టైటిల్ పెట్టేసి ఒక ఈవెంట్ చేయడం అనేది
చాలా రేర్ గా జరుగుతుందా మేడం? యా రేర్ గా రేర్ అండ్ ఫస్ట్ టైం ఏ. ఓ ఓకే ఫస్ట్ టైం ఫస్ట్ టైం డెడికేటెడ్ టు మామూలుగా ఇప్పుడు ధ్యాన చక్రాల్లో ఆ సన్మానాలు ఇవన్నీ జరుగుతుంటాయి అది వేరు బట్ ఇలాగ స్పెషల్ గా ఈ ఆకేషన్ కోసం చేయడం అనేది ఇది వేరే అలా ప్రోగ్రామ్ టైటిల్ ఏది లాస్ట్ ఇయర్ వాళ్ళకి బర్త్డే కి ఇమ్మన్నారంట డేట్ చేమకుర్తిలో మేము గ్రాండ్ గా చేస్తామని ఏమో ఇక్కడ పెట్టాం కదా అప్పుడు కోవిడ్ ఉండింది అంతమంది రాకూడదు రిస్ట్రిక్షన్స్ వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది సో అప్పుడు అడిగాట మా చేమకుర్తికి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అన్నా కావాలి అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని అడిగి తీసుకున్నారు ఐదు నెలల క్రితమే నాకు తెలియదు అసలు ఏంటో సరే రమ్మన్నారో వెళ్తున్నాం అంతవరకే ఎందుకు రమ్మన్నారో తెలియదు అది మాకు సన్మానం అని కూడా తెలియదు అదొక ప్రోగ్రామ్ అన్నట్టు విజిట్ గా వెళ్తున్నామనే అనుకున్నాము వాళ్ళు ఏదో పైన రూమ్స్ కట్టారు అవి చూద్దాం అన్నట్టు అక్కడ ఉండాలని వాళ్ళ కోరిక అన్నట్టు వాళ్ళ మనుషులందరినీ మా ఊరు మనుషులందరినీ పిలుద్దాం ధ్యానం నేర్పిద్దాం అట్లా అనుకుని వెళ్ళాను అన్నమాట కానీ ఇది అసలు అయిన ఈవెంట్ వేరే అన్నట్టు తర్వాత తెలిసింది ఆ ప్రోగ్రామ్ గురించి ఎక్కువ స్క్రోలింగ్ సౌండ్ కూడా జరుగుతూ ఉండేది అది మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ ఈవెంట్ గా తెలిసి మేడం అందరికి కూడా కంప్లీట్ గా అండ్ ఆ ప్రోగ్రామ్ లో మేడం ఇలాంటి ప్రోగ్రామ్ జరగడమే ఫస్ట్ టైం అంటున్నారు మేడం సో ఆ ప్రోగ్రామ్ లో మీ పార్టిసిపేషన్ ఎలా ఉండేది మేడం మీది బాగుండేది రాత్రి మనం ఎక్కడ మన కనిగిరిలో ఉన్నాము పొద్దున బయలుదేరి చీమకుర్తికి వచ్చాము ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడ అని వచ్చిన తర్వాత రూమ్స్ అవి చూపించారు బాగానే ఉంది కొత్త రూమ్స్ అప్పుడు కట్టారు చూడ లిఫ్ట్ కూడా హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదోను ఏదో చెప్పారు అది దాని పేరు అది చాలా రేర్ గా ఉంటుంది అది అంతకు ముందు ఏం లేదు రైల్ బండ్ లాగా స్ట్రైట్ గా రూమ్స్ ఉంటాయి అంతే వెళ్ళాను కానీ పైకి ఎక్కాలంటే పైన రూమ్స్ ఏం లేవు లిఫ్ట్ లేదు మెట్లు ఎక్కాలి మెట్లు మోకాళ్ళ పర్వతంలా ఉంటాయి వీళ్ళు ఎక్కలేరు నేను అంతకంటే ఎక్కలేను సో అందుకని వాళ్ళు లిఫ్ట్ పెట్టించి రెండు రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుని మీకు సార్కి అక్కడ కిచెన్ తో సహా మొత్తం ఏర్పాటు చేశారు కొత్తది ఇది కూడా కొత్తది అక్కడ పాలు పొంగిచ్చాం కానీ ఇక్కడ కింద వంట ఇల్లు ఉంది వంట ఇల్లు పాతదే అనమాట అంతకు ముందు వాళ్ళు ఉండేవారు సిద్ధ వాళ్ళంతా కంబైన్ ఫ్యామిలీ కదా వాళ్ళంతా అక్కడ ఉండేవారు చిన్నతనంలో అక్కడ పెరిగారు లంచ్ కి వచ్చాను లంచ్ కంటే ముందర అనుకుంటాను మా ఇద్దరికి దండలు మార్చుకోమన్నారు సరే నేను అన్నాను ఒకటి వాళ్ళకి చెప్పాను ఏంటంటే పబ్లిక్ గా నేనేమి చేయను మీరేం చేసినా రూమ్ లో చేయండి నాకు పబ్లిక్ గా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేశాను చెప్పేసిన తర్వాత అప్పుడు ఈవెంట్ పబ్లిక్ గా అనమాట వాళ్ళు ఏం లేదమ్మా నాకు ఆయనకి ఇంత ఒక గోల్డ్ చైన్ ఇవ్వాలని వాళ్ళ కోరిక చిన్నది సో అది నాకు ఎట్లా అంటే అలా పబ్లిక్ గా నాకు ఇష్టం ఉండదు ఎగ్జిబిట్ చేసుకోవడం నా ఉద్దేశంలో అది దట్ ఇస్ రాంగ్ ఎనీవే అది నేను చెప్పాను అనమాట ఏదైనా నేను తీసుకోను మా పిల్లల కోసమే ఇది నాకు కాదు నాకు సంబంధించింది కాదు ఇది నేనైనా నాకైనా ఆయనకైనా ఏది ఇచ్చినా కూడా అది నా పిల్లలకి సంబంధించింది అలా అని నేను వాళ్ళతో చెప్పాను అనమాట ఈ విషయం అందుకని చెప్పి పొద్దున ఆ ప్రోగ్రామ్ పెట్టారు
ఇంటి అక్కడ అందరూ చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇట్లా అన్ని చోట్ల నుంచి వచ్చారు వాళ్ళు లేడీస్. వాళ్ళందరికీ కూడా చీర పెట్టేసి మా ఇద్దరికి దద్దలు మార్చుకొని అవి పెట్టి పెట్టారు అన్నమాట. అది అయిపోయిన తర్వాత అది ఇంట్లో వరకు జరిగింది. అంతవరకు ఓకే, నేను ఐ సెడ్ ఓకే నాట్ ఇన్ పబ్లిక్ అయినా అన్నమాట. ఇది ఆయన రూమ్ వెనకాల ఉండింది, నా రూమ్ ముందర వైపు ఉండింది. ఆయన పడుకున్న ఆయన కాల ఏది మేడం ఏది ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వచ్చి చూసినట్టు చూసి మన మంచం మీద పడుకున్నారు అన్నమాట. అవి సిద్ధ నాగేశ్వరరావు గారు అన్నమాట. నన్ను కూర్చోబెట్టారు ఆ కుర్చీలో, కూర్చోబెట్టేసి ఇంకా ఆయన్ని పిలవాలి కదా, ఆయన పట్టణం రారు కదా. మా అమ్మాయి మీరు అల్లుడు గారు ఇప్పుడు మాకు మీ గడ్డం పట్టుకొని బట్టలాడుతున్నాను, అక్కడ వచ్చి కూర్చోండి అని ఒక చిన్న డ్రామా అన్నమాట. అక్కడ బాగుండింది, ఇట్ వాస్ ఫన్. ఇలాంటి చేస్తున్నా కూడా జాయ్తో చేయడం బాగుంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఫార్మాలిటీ కాకుండా జాయ్ఫుల్ గా చేసుకున్నప్పుడు ఇట్ విల్ మోర్ ఫన్. Yes. Okay. So, ఇది ఆఫ్టర్నూన్ ఎపిసోడ్ మేడం. ఇది ఆఫ్టర్నూన్. అదే ఇద్దరు దండలు మార్పించుకున్నారు, ఒక 5 చీరలు దాని మీద ఇది అన్ని పెట్టి నాకు ఇచ్చారు. అదే మా ఇద్దరికి ఇచ్చారు. ఇస్తాను సరే అని చెప్పేసి పక్కన పెట్టాను. ఆవిడ వెళ్ళగానే 5 చీరలు అన్ని చీరలు పనిచేశాను. అక్కడ ఒక చీర నేను ఉంచుకోలేదు, అయిపోయింది. రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాము. సాయంత్రం 6-7 ఎప్పుడో గ్యాప్ లేదు టైమింగ్. 6:00 వాళ్ళు ఇంటి దగ్గర వెనకాల కళ్యాణ మండపం ఉంది, వాకబుల్. అది వాళ్ళు కట్టించింది ఆ కళ్యాణ మండపం కూడా. కింద ఉండింది ప్రోగ్రాము, జనాలు ఎక్కువ వస్తారని కింద పెట్టారు. కానీ ఏమో పైన ఏసీ ఉంటుంది, ఫ్యాన్లు అవన్నీ ఉన్నాయి, పైన పెడదామని చెప్పి అప్పుడు పైన సడన్ గా అందరికి అనౌన్స్ చేయడం జరిగింది. పైకి నడుచుకుంటూ వెళ్ళాం ఇద్దరం, మేళ తాళాలతో తీసుకెళ్లారు. నేను తీసుకెళ్లి పైన వాక్ చేసుకుంటూ కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా కింద కూర్చున్నాము. అందరూ వచ్చారు, వాళ్ళ ఊళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. కింద కూడా ఒక ఎల్ఈడి పెట్టి ఈ పైన ఏం జరుగుతుందో కింద కూర్చొని వాళ్ళు చూసేటట్టు. ఓకే, సో కింద హాల్లో కూడా జనాలు ఫుల్ గా ఉన్నారు. సో అక్కడ పెట్టి వాళ్ళు చూసేటట్టు. సరే తర్వాత నాన్న పిలిచారు, ఆయన పిలిచారు, ఇద్దరం కలిసి పైకి వెళ్ళాము, కూర్చున్నాము. మంచిగా సోఫా వేశారు ఇద్దరికి, మాకు బాగానే ఉంది, హ్యాపీగా ఉండింది. ఏసీ ఉంది నాకు ముఖ్యంగా, కూర్చున్నాము. తర్వాత సిద్ధాస్ వాళ్ళంతా మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ పెద్ద నాన్నలు కూడా వచ్చారు. ఎంత బాగుండిందో, పెద్దవాళ్ళు వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్. పెద్ద నాన్నగారు అనుకుంటాను, వాళ్ళ అన్నదమ్ములు కదా. సిద్ధ నాగేశ్వరరావు వాళ్ళ బ్రదర్ బ్రదర్స్ అనుకుంటా, పెద్ద బ్రదర్స్. వాళ్ళ 6 or 7 పిల్లలు. సో ఆ పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు వచ్చారు, ఈయనేమో కాళ్ళకి నమస్కారం చేయమన్నారు, చేశాను. అయిపోయింది, పైకి వెళ్ళాము, కూర్చున్నాం. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. తర్వాత ఆ వేద పండితులకు అందరికీ ఈయన కాళ్ళకి నమస్కారం చేశారు. ఈయన వాళ్ళు నన్ను అడిగారు అనమాట, ఇలా వేదం చదివించాలని ఉంది అంటేనో, చదివించండి బాగుంటుంది అన్న. అంటే ఎంతసేపు అంటే 20-25 minutes చదివించండి బాగుంటుంది అన్న. ఆయన ఏమన్నారు బాగుంటుంది అది అని చెప్పాను. అందుకని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టాక ఆ వేద పండితుని పక్కన కూర్చోబెట్టి, ఆయన పక్కన కూర్చొని వేదం గురించి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత దాని గురించి చదివారు. ఆ మంత్రాలు చదువుతుంటే ఉండింది చూడు లోపల ఆనందం. మెల్లిగా కొంచెంసేపు ఒక
టూ మినిట్స్ ఎంత విన్నాను ఆ తర్వాత ఇంకా నా కళ్ళు మూసుకుపోయినాయి. నా కళ్ళు మూసుకుపోయాయి, నాకేం తెలియదు. ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఆ వేదం చదువుతున్నంతసేపు అలా ధ్యానంలో ఉండిపోయాను. ఓకే, ఆ ధ్యానంలో ఉండిపోయినప్పుడు నాకు ఒకటి ఎలాగ అనిపించింది అంటే, చందు, ఇప్పుడు ఈ సత్కారాలు ఇవన్నీ జరుగుతున్నవి ఈ శరీరానికి, నాకు ఆత్మకి సంబంధించినవి కాదు. ఆత్మకి ఇవన్నీ అక్కర్లా, ఈ సత్కారాలు ఏవి అక్కర్లేదు. ఏదైనా కానీ దండాలు కానీ ఏవి కానీ ఏవైనా కానీ తయారు చేశారు. కూర్చున్నాము, ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అక్కడ నాకు లోపల జరుగుతున్న సంభాషణ అన్నమాట, నాతో నేను చేస్తున్న సంభాషణ అది. ఓకే, నిజం చెప్పాలంటే అంటే ఇది నీ శరీరానికి నీ ఆత్మ కాదు, నువ్వు ఎప్పుడు కూడా కాళ్ళు భూమి మీద పెట్టుకొని ఉంచు, పైకి లేవద్దు, ఎగరద్దు. ఓకే, ఇది ఐ వాస్ అంటే నేను అలా చెప్పుకుంటూనే ఉన్నాను. నువ్వు కింద ఉంటున్నావు, నువ్వు నీకు నీది కాదు ఇది, నీ సత్కారాలు కాదు, నీకు ఇచ్చినవి కాదు, నీ ఆత్మకి పైన ఉంది, ఆ ఆత్మకి జరుగుతోంది ఇది అని అలా చెప్పుకొని 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 సెకండ్ టర్మ్ ఆయన చదవడం మొదలెట్టిన దగ్గర అప్పుడు ఏమైందంటే, మెడిటేషన్ స్టార్ట్ అయింది మేడం. అప్పటికి ఇంకా అప్పటికి మెడిటేషన్ స్టార్ట్ అయింది. వేదం జరుగుతున్నప్పుడే నేను చెప్తున్నా. ఆ తర్వాత అయిపోయింది, లేచాను. లేచిన తర్వాత అందరూ అందరిని ఈయన మాట్లాడమన్నారు కదా, మాట్లాడమన్న తర్వాత అందరూ మాట్లాడడం అయిపోయింది. ఈయన ఏమో ఇంకా అప్పుడు ధ్యానం మొదలెట్టించారు. అప్పుడు ధ్యానం మొదలెట్టించారు, అప్పుడు మళ్ళా ధ్యానంలో కూర్చున్నాను. ఓకే, అప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఏమైందంటే, ఆల్రెడీ నేను ఇచ్చేసాను కదా ఇన్స్ట్రక్షన్స్, నా దీనికి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఏమైంది, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు కళ్ళు మూసుకుంటే పైన శివుడు పార్వతి కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నాను కదా, ఇది నాకు కాదు నాకు కాదు నాకు కాదు అని. కానీ సత్కారం సోల్ అంటే ఆ లెవెల్లో ఉన్నది అది పరమాత్మే. సో లెవెల్లో అయితే, సో ఆ యొక్క దాన్ని అంటారు సత్కారాలన్నీ అక్కడ శివుడికి పార్వతి జరుగుతున్నాయి. అది నేను ఇక్కడి నుంచి చూస్తున్నా కైలాసం. అది ఎక్కడో. ఓకే, సో మీరు అంటే ఫార్చునేట్ గా నేను ఆ ప్లేస్ లో అక్కడ ఉన్నాను మేడం, అంటే పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు మెడిటేషన్ అయిపోయింది. మెడిటేషన్ అయిపోయింది, వాళ్ళు అక్కడున్న ఆర్గనైజర్స్ నాగేశ్వరరావు గారు, పద్మావతి మేడం గారు, వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తున్నారు. బొట్టు పెట్టడము, షాల్వా అండ్ గంధం మూస్తున్నారు, అండ్ తలలో అక్కడ మనకి మీకు తలపైన తలపాగా పెడుతున్నారు. అది ఇంత పెడుతున్నా సరే అప్పటికి అందరూ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసాము, అలా క్లాప్స్ కొట్టేసాము, విఆర్ ఎంజాయింగ్ ద ఫెలిసిటేషన్ అక్కడ అంతా కూడా మీకు జరుగుతుంది. అంతా కూడా సార్ కూడా అక్కడ ఆర్గనైజింగ్ వాళ్ళని ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పరంగా. కానీ ఇంత ఇది జరుగుతున్నా సరే మీకు గన్నం పూస్తున్నా, మీకు తిలకం పెడుతున్నా, ఎంత చేస్తున్నా కూడా పద్మావతి మేడం గారు మీ కళ్ళు మటుకు ఓపెన్ చేయలేదు మేడం. అలా మెడిటేషన్ లో కూర్చుండిపోయారు. చూస్తున్నాను అసలు అప్పుడే అనుకున్నాను మేడం, మేడం లోపల ఏదో జరుగుతుంది, ఎందుకంటే ఆ టచ్ ఫీల్ అయినా సరే ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేస్తారు కదా, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది వక్కుడుతూ ఉండింది. చాలా అద్భుతంగా ఉండేది ఆ ఎక్స్పీరియన్స్. సో మీరు అసలు మెడిటేషన్ నుంచి రాలేక కంప్లీట్ అక్కడే ఉన్నారు మేడం? అంటే చేస్తున్నది నాకు తెలుస్తుంది, అంటే టచ్ తెలుసు, తలపాగా పెడుతున్నా తెలుసు, దండలేస్తున్నా తెలుసు, కానీ నేను రాలేకుండా ఉన్నాను. ఓకే, కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, చేతులు ఓపెన్ అవ్వట్లేదు. అక్కడ ఆనందం చూస్తున్నాను, ఆ ఆనందం నుంచి నా సోల్ని లాగినట్టు అవుతుంది అనమాట. దాన్ని మిస్ చేసుకోదలుచుకోలేదు.
అదే జరిగింది అక్కడ మేడం ఆ ప్రోగ్రామ్ టైటిల్ కూడా మేడం ఆది దంపతులకి చెప్తుంటే అది వాళ్ళకి అది వాళ్ళు అక్కడ వేద మంత్రాలు అవి వెళ్ళవా అక్కడికి ఓకే అంత పెద్ద గురువుకి సత్కారం జరుగుతుంటే మరి వెళ్ళవా ఆయన ఆయనకి టచ్ అవ్వవా పైన శివుడికి అని పార్వతికి అని టచ్ అవుతాయి ఎందుకంటే ఇవే టచ్ అవుతాయి ముఖ్యంగా ధ్యానమే టచ్ అవుతుంది అది కూడా చూడు నేను ధ్యానంలో ఉన్నప్పుడు జరిగింది ఇదంతా ఏది సెకండ్ టైం ఆయన చేయిస్తున్నప్పుడు ఫస్ట్ వేద మంత్రాలప్పుడు చేస్తున్నప్పుడు నాలో నేను మాట్లాడుకోవడమే జరిగిపోయింది నువ్వు బీ గ్రౌండెడ్ శరీరానికి అంటే మురిసిపోవద్దు ఇదంతా చూసి మురిసిపోవద్దు అని మనం అనుకుంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వాళ్ళకి ఏంటంటే కొంచెం సాల్వ కప్పంగానే అలా ఎగిరిపోతారు ఆ సాల్వ కప్పించుకోవడం కోసం తవ్వి భయపోతుంటారు కొంతమంది నేను చూస్తూ ఉంటాను కదా ధ్యాన చక్రాల్లో కానీ ఇట్ ఈస్ నాట్ దాట్ మనకి ఏ అర్హత ఉంటుందో అదే మనకి జరుగుతూ ఉంటుంది ఒకే అర్హత ఉంటే మనకి ఎలాగోలా జరుగుతుంది అది మనం అడగక్కర్లే అడగకూడదు వీటి కోసం అడగకూడదు అడగకుండా వచ్చేదే అర్హత అడిగితే రాదు అడిగితే కోరిక అది కనుక నాకు అర్హత ఉందో లేదో నాకు అవన్నీ తర్వాత పక్కన పెడితే నేను మాత్రం ఈ పైకి వెళ్ళిపోకూడదు అంటే నాకు గంగా జరుగుతుంది అని అహంకార పడకూడదు ఎక్కడ అహంకారం టచ్ అవుతుందో అని బాధపడిపోతూ ఉన్నాను ఆ టైంలో ఇది ఫస్ట్ ధ్యానం అప్పుడు ఓకే ప్రతి వాళ్ళు అంతే కదమ్మా ఆ వేద మంత్రాలు అప్పుడు ఐ వాజ్ టెలింగ్ మై సెల్ఫ్ అన్నమాట గ్రౌండెడ్ అది మనకి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి ఎస్పెషల్లీ ఇలాంటి జరుగుతున్నప్పుడు మనకి ఎవరైనా ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని మనం అనుకోకూడదు ఓకే అలా అనుకుంటే కనుక ఎన్ని అవార్డులు వచ్చాయి పత్రికారికి ఆయన ఎప్పుడైనా గర్వపడ్డారా లేదు ఇది అందరికి ప్రతిది అందరికి డాక్టర్ వచ్చినప్పుడు అదే సో ఎప్పుడు కూడా నాకు ఆయనే దాన్ని ఏమంటారు ఎగ్జాంపుల్ ఓకే ఆయన ఎలా ఫీల్ అవుతారో నాకు అలా ఫీల్ అవ్వాలి అనే ఇష్టం ఇప్పుడు ఇది వచ్చింది నాకు ఇది వచ్చింది అన్నంత మాత్రాన ఆయన పైకి ఎగిరిపోకూడదు ఇది ఆయన ద్వారా నాకు వచ్చిన సత్కారం ఇది ఆయన వల్ల వచ్చిన సత్కారం ఇది ఆ అర్హత ఇప్పటికి నేను పొందానేమో ఇన్నేళ్ల తర్వాత పొందినందుకు నేను హ్యాపీగానే ఉన్నాను బట్ ఎట్ ద సేమ్ టైం ఇదే సత్యం కాదు ఒక డ్రామా జరుగుతుంది అక్కడ ఇవన్నీ కూడా ఒక విషయం చెప్తాను చందు అలా జరుగుతున్నప్పుడు ఏమనిపించింది అంటే కొన్ని కొన్ని భావాలు ఎదుటి వాళ్ళ భావాలు కూడా మనకి టచ్ అవుతాయి ఇప్పుడు నువ్వున్నావు ఎదురుగుండా కూర్చున్నావు కొంతమందికి ఎట్లా అంటే అరే మాకు లేదు ఇంపార్టెన్స్ అనే ఫీలింగ్ తో ఉంటారు కొంతమంది అలాంటి భావాలతో కూడా తగులుతాయి వాళ్ళ వైఫ్స్ సో ఇలాంటివన్నీ కూడా చర్నింగ్ అయ్యారు దాన్ని ఏమంటారు తిప్పుతాం కదా గరిట తిప్పినట్టు అయినప్పుడు మనసులోకి ఒక ఫస్ట్ హాఫ్ లో ఆ ప్రశాంతత తెచ్చుకున్నాను సెకండ్ హాఫ్ లో ఇది చూశాను ఓకే ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అర్థమైందా సో ఫస్ట్ హాఫ్ లో వేమంత్రం చేస్తున్నప్పుడు అంటే అక్కడ చుట్టూతో ఉన్న వాళ్ళ వైబ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు రిసీవ్ చేసుకోవడం వాటి అన్నింటినీ కూడా అది నేను అని కాకుండా కదా అది
బయట నుంచి వచ్చినవి అనే దాన్ని కూడా అలా తెలుసుకొని పక్కన పెట్టేసేసి దెన్ మళ్ళీ మనం సోల్కి మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు. ఆ ఇచ్చేసాను, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. సెకండ్ టైం ఆయన చేయించినప్పుడు నేను అది చూస్తున్నాను, ఆ ఆనందాన్ని చూస్తున్నాను. అప్పుడు నాకు ఈ శరీరానికి జరుగుతున్న సత్కారం నాకు ఓపెన్ అవట్లే. ఓకే, వావ్, అర్థమైందా నీకు? అర్థమైనా, సూపర్. ఓకే, సో బియాండ్ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు పైన? యా, పైన అది చూస్తున్నాను నేను. నాకు గంధం పూస్తున్నారా, బొట్టు పెడుతున్నారా, దండలు వేస్తున్నారా? చాలా అద్భుతంగా ఉంటుంది కదా మేడం ఆ మూమెంట్స్. నిజంగా చెప్పాలన్నానా, ఆ మూమెంట్ లో ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆ ఫీలింగ్స్ తోటి కానీ ఆ ఎక్స్పీరియన్స్ రావడం చాలా అద్భుతం. అంటే ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు మనకి తెలుసుకోవాలి, అది అయిపోయాక తెలుసుకున్నా వేస్ట్. ముందర ఇమాజిన్ చేసుకున్నా, ముందర ప్రిపరేషన్ చేసుకున్నా కూడా వేస్ట్. ఆ క్షణం, ఆ క్షణంలో అది సత్యం. సో మీరు టచ్ ఫీలింగ్ కదులుతున్నా సరే అది మీ శరీరం జరుగుతుందనే కాన్షియస్ లో మీరు బయట నుంచి చూస్తున్నారు. బయట నుంచి చూస్తున్నాను, అట్ సేమ్ టైం అక్కడ శివపార్వతి జరుగుతున్న సన్మానం, సన్మానం ప్యారలల్ గా చూస్తున్నాను. చూసేది సపరేట్ గా మీరు, ఆ సపరేట్ గా నేను, ఆ సపరేట్ గా నేను. సూపర్ మేడం, నాకు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే అసలు పులకరించింది ఒళ్ళంతా ఆ యొక్క సీన్ చూస్తుంటే. మీరు అక్కడ సన్మానం చేసిన మీరు ఎప్పుడైతే కళ్ళు మూస్తున్నారో అప్పటి నుంచి నాకు ఉంది మేడం, మేడం ఏదో జరుగుతుంది లోపల, కళ్ళు తెరవట్లేదు. ఐ వాంటెడ్ టు నో, ఐ వాంట్ నో అనేది బాగా అక్కడ మరి ఎంత గొప్ప ఒక కార్యక్రమం, పైన జరిగే కార్యక్రమం. అందులో కూడా మీరు చెప్పిన హోల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక గొప్ప జ్ఞానం మేడం. అది అంటే ఆ జరుగుతున్న టైంలో మనం ఎంత గ్రౌండెడ్ గా ఉండాలి. జరుగుతున్న టైంలో, జరుగుతున్న టైంలో, జరిగాక కాదు, జరిగే ముందరా కాదు, అలా ఉన్నప్పుడే మీకు ఇంకా బయట అసలు పైన ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. ఆ హోల్ ప్రాసెస్ ని యూ ఎంజాయ్ డిఫరెంట్ విట్నెస్ చేస్తాం. విట్నెసింగ్ కాన్షియస్నెస్ లో ఉన్నాను, దానికి ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను విట్నెసర్ గా మారాలని. ఎప్పుడైతే మనం విట్నెసర్ గా మారుతామో మన మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్తాం. సో ఫస్ట్ ఫేజ్ లో మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. మన రేడియో ట్యూన్ ఆ స్టేషన్ ని మనం ట్యూన్ చేసుకుంటే మనం అది వినగలం, చూడగలం ఏదైనా. ఓకే, ఎందుకంటే నాకు ఇది ఏమీ తెలియదు, ఇలా జరుగుతుందని తెలియదు, ఏమి తెలియకుండా జస్ట్ విజిట్ అనుకొని వచ్చాం. వచ్చాక ఇవన్నీ జరిగాయి. ఓకే, జరుగుతున్నప్పుడు ఇంతమంది వచ్చారు. నా పత్రి సార్ ఎప్పుడు కూడా అలా సింహాసనాల మీద కూర్చోబెడితే ఆయనకి నచ్చదు, నాకు నచ్చదు, ఇద్దరికి నచ్చదు. అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఆయన ఎప్పుడు కోరుకోరు. అలాంటిది ఆయన కూర్చున్నారు, కూర్చున్న తర్వాత కూర్చోబెట్టారు నన్ను కూడా. నో అనుకున్నాను అనమాట, అప్పుడు నో అనుకున్నా. అప్పుడు కూర్చున్నప్పుడు కూర్చున్నాను, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాను. ఓకే, కొన్ని సభా మర్యాదలు ఉంటాయి కదా, సో అవి ఉంటాయి, కూర్చున్నాను. బట్ లోపల జరుగుతోంది ఇది. ఓకే, అప్పుడు తర్వాత ధ్యానం అయిపోయాక ఆయన లేచాక గజమాల తెచ్చారు, చెన్నై మాస్టర్స్ వేశారు, అది తీసాం పక్కన పెట్టాం. బోల్ అంత బరువు ఉంది అది, 4 కేజీలు ఉంటుంది అది, అంత బరువు అది. జయ్ కుమార్ గారి అది బాగుంటుంది. దాన్ని ఎక్కడి నుంచి, చెన్నై నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చారట. అలాగా అది అయిపోయింది. అది అయిపోయాక ప్రతి వాళ్ళకి సన్మానాలు చేస్తుంటే కూడా నేను ఆ సీన్ యొక్క ఆనందంతోనే అందరికి చేశాను. ఓకే, అది చాలా మళ్ళీ ఆశ్చర్యమైంది మేడం. సరే
అయిపోయాక మీరు ఇమ్మీడియట్ గా వచ్చేసి రాజు సాయి ఇద్దరు రథ సారథులు సో వాళ్ళిద్దరితో సమ్మానం స్టార్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉండేది కదా సూపర్ పాపం వాళ్ళు ఎంతగా కష్టపడతారు రాత్రి బగళ్ళు వాళ్ళకి సన్మానం చిన్నది ఆ సత్కారం ఆ చిన్న సత్కారంలో వాళ్ళు ఎంతో అనుభూతి పొందారు నేను చూస్తున్నాను రాజు నా ముందే కూర్చున్నారు నందప్రసాద్ గారు పిలుస్తున్నారు అసలు పోట్లా అతను వాజ్ ఇన్ షాక్ రాజు వినాలి పిలిచేది పద పద చేస్తే మళ్ళీ ఆయన వెళ్ళినప్పుడు మీరు కూడా సన్మానం చేసేటప్పుడు యూ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ మేడం రాజు చూస్తున్నాను ఇది టోటల్ ఒక ట్రాన్స్ లో ఉన్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ రాజు గాని సాయి గాని వాళ్ళిద్దరు మొదలెట్టడం చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఎప్పుడు వాళ్ళని అసలు కనీసం అంటే పిలవం కానీ ఈసారి వాళ్ళకి పిలిచి బట్టలు పెట్టడం అనేది ఎంతో బాగుంది ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి తగిన వాళ్ళకంటే ముఖ్యం డే అండ్ నైట్ ఇమ్మీడియట్ గా ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా రెడీగా ఉంటారు వాళ్ళు మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత ధర్మం కదా దే డిజర్వ్ 100% దే డిజర్వ్ అండ్ సో ఇలాగా కంటిన్యూ అలా అక్కడ మొదలైంది మేడం ఆల్మోస్ట్ ఒక 52 మంది మాస్టర్స్ కి చేస్తూనే ఉన్నారు అండ్ మీరు ఎంజాయ్ చేస్తారు మేడం ఎంజాయ్ చేస్తున్నా అంటే ఏమి ఇబ్బంది అలసిపోయాను కాళ్ళ నొప్పులు ఏమీ లేదు హ్యాపీగా చేశాను అందరికి నాకు అందరికి సన్మానం చేయడంలో ఆనందం అనిపించింది నాకు జరుగుతున్నప్పుడమ్మా ఇలా ఫీల్ అయ్యాను ఇంకోలా చేస్తున్నప్పుడు ఆనందంగా ఉండింది కర్తాల ట్రస్టీస్ వచ్చారు చెన్నై ట్రస్టీస్ అందరూ వచ్చారమ్మా చాలా అన్ని ఊళ్ళ నుంచి అందరూ వచ్చారు నిజంగా అది అనిపించేది ఏదన్నా పండగ అన్నప్పుడు అన్ని చోట్ల నుంచి సారు ఇంత తిరిగి 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 ప్రతి వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చారు కదా ఈ ప్రయాణాల్లో ధ్యాన ప్రయాణంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ లో భాగస్వాములు అయితే ఎంత ఆనందంగా ఉంటుంది కావాలి అసలు మామూలుగా అయితే కావాలి అండ్ రామలక్ష్మణులు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేడం త్రూ అవుట్ ప్రోగ్రామ్ దేవర్ ఆన్ స్టేజ్ కంప్లీట్ గా లాస్ట్ లో డాన్స్ వేసేవారికి అయ్యో ఎంత బాగా డాన్స్ వేశారు లేడీస్ ఎంత బాగా డాన్స్ వేశారు వైజాగ్ వాణి మేడం ఎంతో బాగుండింది ఎంతో సరదాగా గడిచింది ఆ డే అంతా కూడా వండర్ఫుల్ ఒక గెట్ టుగెదర్ లా ఉంది గెట్ టుగెదర్ లా ఉంటుంది అంతే మాస్టర్స్ వచ్చేసి అందరూ అందరు ఫెలిసిటేషన్స్ అందరు డాన్సులు అండ్ ధ్యానం అన్ని చాలా బాగుంది ఒక 30th సెలబ్రేషన్స్ అనేవి కూడా టైటిల్ పెట్టారు మేడం కింద కరెక్ట్ అది మన హోల్ ఈవెంట్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉండింది రావాలి అందరూ కలవాలి అందరూ రావాలి ప్రతి ఒక్కళ్ళని ఆయన పేరు పేరున పిలిచారు పేరు పేరున అందరినీ పిలిచారు మేడం ఒకటి నందప్రసాద్ గారు వాళ్ళ స్పీచ్ లో ఫ్లో లో మాటలు చెప్తున్నా మేడం తర్వాత మీ అనుభవం చెప్పాక నాకు గుర్తొస్తుంది ఇక్కడ ఇంత అద్భుతమైన సత్కారం జరుగుతుంది ఇక్కడ ఎంతమంది యోగులు మాస్టర్స్ వశిష్ఠుడు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అని చెప్పేసి ఈ వాజ్ తెలియదు మేడం కంప్లీట్ గా అవగాహనలో సో ఇలాగ మీరు ఆ శివపార్వతులకి ఒక సన్మానం అక్కడ జరుగుతుంది అన్నప్పుడు ఇంకా కొంతమంది మాస్టర్స్ అక్కడికి వచ్చి చూస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ని కానీ మిమ్మల్ని కానీ అలా ఆ హోల్ ఆ ప్రజెన్స్ ఆరా కూడా డిఫరెంట్ గా ఉంది మేడం డిఫరెంట్ గా ఉంటుంది ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ గా ఉంటాయి వైబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అవి ఎట్లా అంటే శివపార్వతుల యొక్క వచ్చిన వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటే తక్కిన ఏ మాత్రం అహంకారపు కానీ ఇంకే విధమైన నెగిటివ్ చిన్నవే అవన్నీ కూడా కొట్టుకుపోతాయి అవన్నీ వాళ్ళందరూ కూడా యారాలోకి వచ్చేస్తారు అప్పుడు
కూర్చొని ఆడియన్స్ లో కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆరోలోకి వచ్చేస్తారు. కరెక్ట్, మర్చిపోతారు. ఇంకా అది మర్చిపోతారు, మర్చిపోతారు. వాళ్ళు ఆరోల నుంచి బయటకు వచ్చాక డిఫరెన్స్ తెలుస్తుంది మేడం. ఇప్పటిదాకా ఎక్కడో ఉన్నది, అంత బాగుంది, అంత బాగా జరిగింది అనే ఫీలింగ్ వాళ్ళందరికి. నిన్న మన పర్యకవి ఇంటర్వ్యూ అయింది మేడం సార్తో, సో ఎన్లైటర్మెంట్ అవర్ అని చెప్పేసి. సో ఒక అతను అడిగారన్నమాట, వేర్ ఈజ్ సత్యలోక అండ్ హౌ టు గో అండ్ అచీవ్ దట్ ప్లేస్ అని చెప్పేసి. సత్యలోకం ఎక్కడ ఉంది, దానికి వెళ్ళడం అంటే ఎలాగా అని చెప్పేసి అడిగారు. దానికి సార్, సత్యలోకం అనేది మీ మనసులోనే ఉంది, ఇక్కడ అందరం కూర్చొని సత్యం గురించి మాట్లాడుతున్నాం, సో అప్పుడు మనం అందరం సత్యలోకంలోనే ఉన్నట్టు అని చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా. అది ట్రూత్, అలాంటి ట్రూత్, అది ట్రూత్. అది అలాగా మీరు ఇందాక ఈవెంట్ లో చెప్పినారు మేడం, ఆరా అంతా ఆ మొత్తం ఈవెంట్ చెప్తున్నప్పుడు కరెక్ట్. అది శివపార్వతి, శివపార్వతులకు సమాధి అవుతుందంటే ఆ ఆరాలోనే, ఆ సత్యంలోనే అందరు, అందరూ ఆ లోకంలోనే ఉన్నట్టు మనం అందరం కూడా. ఎందుకంటే ఇన్ దట్ సెలబ్రేషన్ చెప్పినప్పుడు అది సార్ చెప్పిన మెసేజ్ గుర్తు టాలీ అవుతున్నాయి, టాలీ అవుతున్నాయి. కరెక్ట్. మళ్ళీ ఒక్కసారిగా అక్కడ నుంచి బయటకు పోయేసరికి మళ్ళీ వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. అంటే సత్యలోకం అనేది ఎక్కడో కాదు, మనం మన మనసులోనే ఉంటుంది, మనం మనం చేసే పనుల్లోనే ఉంటుంది, మన డిస్కషన్ లోనే ఉంటుంది అనే ఒక మంచి ఆన్సర్, అద్భుతమైన ఆన్సర్ మేడం. అది సార్ సింప్లిఫైడ్ గా ఉంటుంది మేడం ఆన్సర్. అదే వరుసగా అన్ని చెప్పారట కదా, అది చూసేసి మళ్ళీ సర్వీస్ చేసినప్పుడు మన స్వర్గలోకంలో, స్వర్గలోకంలో ఉంటామండి. మన ట్రూత్ గురించి డిస్కస్ చేసినప్పుడు సత్యలోకం, మన ఒక అదే సత్య సాంగత్యం, సత్య సాంగత్యం జరుగుతుందంటే అక్కడ మన సత్యలోకంలో ఉన్నట్టే. సో అది మళ్ళీ ఎక్కడో ఉండదు. సో యువర్ ఎంజాయింగ్ ఇన్ దట్ సత్యలోక. నేను మనం సర్వీస్ చేస్తున్నప్పుడు మీరు స్వర్గలోకంలోనే ఉంటారు. అండ్ సంగీతంతో బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక సంగీతం సంబంధించిన ఒక వరల్డ్ అందులో మీరు ఉంటారు ఆటోమేటిక్గా, మ్యూజిక్ వరల్డ్, మ్యూజిక్ వరల్డ్ అంతా కూడా. సో ఇలాగా మీ మనసులోనే ఉంటుంది అన్ని వరల్డ్స్ అంతా కూడా అనేది ఇట్స్ రియల్లీ హ్యాపెన్. జస్ట్ మనం అదొక స్మరణలోకి తెచ్చుకోవడం మేడం, అంతే. మనం దాన్ని దింపుకోవాలి మనలోకి, దింపుకోవాలి అంతే. అంటే ఎక్కడో స్వర్గలోకంలో ఉంది, ఎక్కడో సత్యలోకం ఉంది కదా, యూఆర్ లివింగ్ ఎవ్రీడే ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్లీస్ట్ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ అవర్ డే, ఎవ్రీడే ఆ లోకంలో ఉండొస్తూ ఉంటాం. కొన్ని 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 సంవత్సరాలకి ఏమవుతుంది, ఎవ్రీడే అక్కడే ఉంటాం ఈ ప్రాక్టీస్ లో. ఈ ప్రాక్టీస్ ని పెంచుకుంటూ టైం స్పాన్ పెంచుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, మ్యూజిక్ మెడిటేషన్ పెడతారు ఏది మన ధ్యాన చక్రాల్లో. అక్కడ మ్యూజిక్ మెడిటేషన్ పెట్టినప్పుడు ఏమైతుంది, ఆ మ్యూజిక్ లో మనం ధ్యానంలోకి వెళ్తాం, అంటే మ్యూజిక్ వరల్డ్ కి వెళ్తాం. ఆ వరల్డ్ లో ఉండి ధ్యానం చేస్తాం. అందుకే ఎవరు లాగలేరు, కదలరు, మెదలరు. ఇంతమంది మనకు సినిమా చూసాను చూడు, ఫ్రీజ్ అనే అదేంటి, ఆ సినిమాలో వాడు ఫ్రీజ్ అనేసరికి అక్కడ ఆగిపోతుంది, ప్రతి బొట్టు కూడా అక్కడ ఆగిపోతుంది. అలాగా మనం ఫ్రీజ్ చేసేస్తాం అనమాట అందరినీ ఆ మ్యూజిక్ వల్ల. ఏది 4 అవర్స్ ఎవరు లేరు. చాలా మంది ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు అయిపోయింది అన్నట్టుగా చాలా మంది ఉంటుంది ఎక్స్పీరియన్స్. అప్పుడు మన కంప్లీట్ ఒక టైమ్లెస్ జోన్ లో ఉంటాం కదా మేడం, ఎంత టైం అనేది కూడా తెలియదు. మీరు మీకు సంబంధం అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకు టైం తెలియదు మేడం, అస్సలు టైం తెలియదు. నాకు ఎంతసేపు చేశానో తెలియదు, ఏమో తెలియదు. అసలు హాయిగా ఉండేది, చాలా హాయిగా ఉండేది. ఓకే, లేకపోతే ఏమైతుంది తెలుసా, ఒక్కోసారి నేను అలాంటి సినిమాలో ఏదైనా జరుగుతున్నప్పుడు నాకు ఎస్పెషల్లీ నన్ను కూర్చోబెట్టి కానీ ఆయన పక్కన నేను కూర్చున్నా సరే నేను బిగుసుకుపోతాను.
Oh, okay. Is it for me? Do I deserve this? ఈ క్వశ్చన్స్ నాకు చాలా సార్లు వచ్చింది అన్నమాట. స్టేజ్ పైనే? స్టేజ్ మీదే. స్టేజ్ మీదే. ఓ ఓకే. ఈసారి ఏమైంది? వెన్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, ఇంకెందుకు బాధపడతాం? అప్పుడు మనం వేరే డైమెన్షన్ ఓకే ఓకే మళ్ళీ మనం సంధానించుకొని ఇప్పుడు ఎప్పుడైతే నాకు చేస్తున్నారు అనే భావంతో ఉంటే నేను బిగుసుకుపోతాను. అబ్బా ఇది అవసరమా, ఇది ఏంటి ఇది అని వద్దు వద్దు అనడం. కానీ ఎప్పుడైతే ఇది నాకు కాదు నా శరీరానికే అనే ఒక్క ట్రూత్ లోకి మనం ఎంటర్ అయ్యామనుకో మనకు ఆది కనపడుతుంది తప్ప ఇది ఇంకా మ్యాటరే కాదు. అది జరుగుతూ పోతూ ఉంటుంది పాసింగ్ క్లౌడ్ లాగా. అంతే అంటే వచ్చేది మనం ఏది ఆపము అది వచ్చి జరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ కమ్ అండ్ గో. ఎస్, మన ఎమోషన్స్ మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఇది జరిగిందేమో అనిపిస్తుంది. అంటే ఐ షుడ్ నో హౌ టు టాకల్ దిస్ దిస్ సిచ్యుయేషన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్. ఓకే ఓకే. ఐఎమ్ నాట్ స్పెషల్. I should give to myself anmata. Go on giving that message. I am not special. I am not special. First half illa nadustunte second half ki ha go level inko level ki eltam. So idi mee cheppina ee oka anubhavam madam. Kachithanga entha mandi masters ki idiki idi oka oka example. అండ్ అట్ సేమ్ టైమ్ హౌ టు టాకిల్ దట్. ఎస్, అంటే జర్నీ ఇన్సిడెంట్ తో పాటు దాన్ని హ్యాండిల్ ఎలా చేసుకోవాలి అనే ఒక అనుభవం కూడా ఉంది ఇందులో. అనుభవం కూడా ఉంది. యా, రావడం ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతమంది మనకు మాస్టర్స్ కి అందరు కూడా దేల్ గో త్రూ దిస్. ఎస్, గో త్రూ దిస్ డిఫరెంట్ గా అందరికి గో త్రూ అయ్యే క్షణాలు వస్తాయి ఖచ్చితంగా. అంటే అయినప్పుడు దాని యొక్క ఎలా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి చాలా బాగుంది. దిస్ ఇస్ హౌ వి హావ్ టు హ్యాండిల్. Okay. We are not special. అని మనకి మనం చెప్పుకుంటూ మనం దాన్ని అందుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇట్ ఈ ఫస్ దేర్ ఇట్ గోస్ టు దేర్ మన ఆరో ఆట పెట్టాలి. పైన పైన పెట్టాలి. నువ్వు తీసుకో అని ఈ దండ నువ్వు తీసుకో, బొట్ట నువ్వు పెట్టుకో, ఓకే ఈ గంధం నువ్వు పూసుకో. అవుట్ సైడర్ గా దీన్ని చూస్తామో కాదు ఒక విట్నెస్ చేస్తే అద్భుతంగా ఉంటుందో నిజంగా. చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకు. సూపర్ మేడం, చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్ ఇస్ గివింగ్ అ గ్రేట్ మెసేజ్ టు మెనీ మెనీ పీపుల్. డెఫినెట్లీ దే విల్ గో త్రూ దిస్ ఫేజ్ అట్ వన్ పాయింట్. ఈ ఫేజ్ పత్రికారు ఎప్పుడో అచీవ్ చేసేసారు. ఓకే, he already achieved this. This is not for me anedi aniki eppudo vachesindi, nenu ippudu techukunna. Okay, nenu ippudu techukunna. Techukodanlo kuda chaala kashtapaddanu, inka mundu naaku easy avutundi to go into that level. Okay, okay, this is not for me ane. Already I practiced this for, since long time. Oh, practice చేస్తున్నాను. Practice చేస్తున్నాను. కానీ ఇంత బాగా రాలే ప్రెజెంటేషన్ రాలే. ప్రాక్టీస్ మాత్రం చాలా చేస్తున్నాను. ఎప్పుడైతే నేను స్పీచ్లు ఇవ్వడంలో కానీ ఇప్పుడు ఎదుట వాళ్ళని పాయింట్అవుట్ చేసే కంటే మన అందరినీ మనం నన్ను కూడా వాళ్ళతో కలుపుకున్నానంటే అది వేరేగా ఉంటుంది. అర్థమైందా నీకు? ఇప్పుడు మనం మీరంతా ఇలా చెయ్యాలి, మీరంతా ఇలా ఉండాలి, మీరంతా కాదు మనమంతా ఇలా ఉండాలి, మనం కలుపుకోవడం, మనమంతా ఇలా ఉండాలి, మనమంతా ఆల్రెడీ ఇలా ఉన్నాం. అర్థమైందా? ఇలా సేవ చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగా బిహేవ్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మీరు అనే దాన్ని మా దాకా తెచ్చుకొని తర్వాత మనం దాకా తెచ్చుకొని తర్వాత యు ఆర్ ఆల్రెడీ దేర్. కలిసిపోయింది. వి ఆర్ ఆల్ మాస్టర్స్. ఓకే,
సో మన సింగిల్ ఐ అనేది పోతుంది, ఐ నుంచి వి వచ్చేసింది, వి వచ్చేసింది, వి నుంచి వి ఆర్ ఆల్రెడీ దేర్. ఓకే, అది ప్రాక్టీస్ చేసాం అనుకో అద్భుతంగా ఉంటుంది. దానిలో ఎంతో ఆనందం ఉంటుంది. We are not separated. We are not separating them from me, from us. Okay. So అక్కడ కంప్లీట్ మనము అనేది ఉంటుంది, మనము అనేది ఉంటుంది. సో మనము అన్నప్పుడు ఏటి వాళ్ళని కూడా మనల్ని అప్లిఫ్ట్ చేయడానికి మనం ఆటోమేటిక్ గా మన యాక్షన్స్ వచ్చేస్తాయి కదా మేడం, యాక్షన్స్ వస్తాయి. సటోరీ ఓకే, ఆ సటోరీ, ఆ అండర్స్టాండింగ్, దిస్ ఇస్ అనదర్ సటోరీ. యా, ఓకే మేడం. ఆశ్చర్యం ఏంటంటే దీని మీద మీరు ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా అనేది చాలా ఆశ్చర్యం వేస్తున్నాను. చాలా చేస్తున్నాం, 10-15 ఏళ్ళు నేను చేస్తున్నా అనేది. ఓకే ఓకే, 15 ఏళ్ళు పైన అయింది ఈ ప్రాక్టీస్ చేసి 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 చేసి. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఫెలిసిటేషన్ టైంలో మనం ఎలా ఉండాలి? యా, ఓకే ఓకే. ఈ ఫెలిసిటేషనే కాదు, ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడమన్నారు, మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడాలి, ఏ భావన పెట్టుకొని మాట్లాడాలి? వాళ్ళు కింద కూర్చున్నారు కదా అని వాళ్ళు తక్కువ కాదు, నేను పైన కూర్చొని మాట్లాడుతున్నాను, నా మైక్ ఉంది కదా, నేను ఎక్కువ కాదు. ఓకే, వి ఆర్ ఆల్ ట్రావెలింగ్ టుగెదర్. ఆ ట్రావెల్లో వాళ్ళని కలుపుకుంటేనే ఇది సాధ్యమవుతుంది, పిఎస్ఎస్ మూమెంట్ అనేది. ఓకే ఓకే, వాళ్ళు ఏ పని అన్నా చేయని, ఏ భాగం అన్నా వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా ఉంటేనే మన ఈ ప్రయాణం ఇంత దూరం అన్న అడగలం. అది ఎవరైనా కానీ, ఇంకా చెయ్యని వాళ్ళ వాళ్ళ ఇష్టం, కానీ చేస్తున్న వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది చేస్తున్నామనే ఫీలింగ్ ఉంటారు. ప్రతి వాళ్ళు ఏదో ఒక పార్ట్ తీసుకుంటారు కదా. ఎస్ మేడం, ఈ యొక్క జర్నీ, ఈ ట్రిప్, షార్ట్ ట్రిప్, మీరు మొదట్లో గత ఎపిసోడ్లో చెప్పారు మేడం, లాస్ట్ ఎపిసోడ్లో మేడం, ఇక్కడ అంతా కూడా మీకు ఒక రకమైన వాతావరణం ఉంటుంది. పెరిన వ్యాలీలో కొన్ని వాళ్ళు అలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇక్కడ వ్యాలీలో వాకింగ్ కావచ్చు, నేచర్తో అండ్ కొద్ది మంది గెస్ట్లతో మాట్లాడడం వ్యాలీలో, అండ్ అప్పుడప్పుడు షూటింగ్స్. సో ఇలాంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా ఏపీలో ఒక మెగా ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అన్నప్పుడు చాలా కోలాహలంగా హడావిడిగా ఉంటుందని చెప్పారు. కానీ అందులో ఎంతో మీ దగ్గర నుంచి మాకు తీసుకోవాల్సిన నాలెడ్జ్ ఉంది మేడం, అనుభవాల నుంచి ఎస్పెషల్లీ. అండ్ నిజంగా ఈ స్వర్ణామృతం అసలు స్టార్ట్ చేయడం, ఎస్పెషల్లీ మీ యొక్క ట్రావెలింగ్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్లో ఎంతో జ్ఞానం ఉంది మేడం. అండ్ వాటన్నిటి కూడా ఎక్స్ప్రెషన్, ఈ స్వర్ణామృతం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది దీని ద్వారా ఎంతోమంది తెలుస్తుంది ఇప్పుడు. సో వాట్ ఈజ్ పత్రి మేడం, వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అన్నీ ఎలా గోత్రు అవుతున్నారు అనేది. అండ్ ఇది మీరు ఒక 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నారు అనే విషయం ఇట్స్ ఇస్ టోటలీ షాక్, ఇన్స్పైరింగ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు అలా ధ్యానం చేశాను, నా మనసులో నాకే ఈ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, బాగానే ఉంది, ఎవరికి చెప్పుకోవడానికి ఏం లేదు, చెప్పుకుంటే 1-to-1 చెప్పుకోవాలి తప్ప, ఇలాగా మొత్తం టెలికాస్ట్ అవ్వదుగా. అది కొద్ది మంది, అది చాలా కొద్ది మంది సర్కిల్ అలా, అది కూడా మోస్ట్లీ అక్కడే ఆగిపోతుంది, అక్కడే ఆగిపోతుంది, అది దూరం కూడా వెళ్ళదు అది. ఓకే, ఇప్పుడు అలా ఉంది మన్నది, నా ప్రతి ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఐఎమ్ అనలైజింగ్ ఇట్. ఓకే,
జరిగిన అనుభవంలో నుంచి మళ్ళీ మీరు అనలైజ్ చేసుకోవాలి. అలా నేను నాకు నేను అనలైజ్ చేసుకుంటున్నాను ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఓకే దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటే అంతకు ముందు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాను ఓకే అన్నీ కూడా నాకు నాకు మంచిగా అనిపిస్తున్నాయి ఐ యామ్ డెవలపింగ్ మై సెల్ఫ్ ఓకే దట్స్ వై ఐ యామ్ వెరీ హ్యాపీ డెవలప్మెంట్ లేకుండా ఉందనుకో మనలో ఏ డెవలప్మెంట్ కనిపించదు అనుకో నేను పదిహేళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగ ఉంటే నేను బతికి వేస్ట్ పత్రియార్ వైఫ్ గా ఓకే ఐ షుడ్ గెట్ డెవలప్డ్ ఆ డెవలప్మెంట్ అనేది కనపడాల నాకు నాకు నాకే కనపడాల ఎవరికో అక్కర్లేదు మళ్ళా దాని నుంచి తట్టుకొని లేవడం కింద పడడం తట్టుకొని లేవడం అలాగా నాది లైఫ్ అంతా కూడా స్ట్రగుల్స్ ఎన్ని స్ట్రగుల్స్ ఐ మీన్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్ట్రగుల్స్ అన్ని కూడా స్ట్రెంగ్త్ అండ్ మీ ఓకే ఐన్స్టైన్ ద్వారా పడ్డప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో మళ్ళీ దాన్ని తట్టుకొని మళ్ళీ బయటకు రావాలి చాలా బాగుంటుంది ఆ తర్వాత హ్యాపీగా ఉంటుంది అది చూసుకున్నప్పుడు మేడం తిరిగి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే I achieved. Okay. నన్ను ఎవరైతే కింద పడేద్దాం అనుకున్నారో వాళ్ళు అక్కడే కింద పడి ఉన్నారు నేను మాత్రం ఎక్కి పైకి వచ్చేసాను అది కనపడుతున్నా అది కనపడుతుంది దట్స్ వై ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ సీయింగ్ సో మిమ్మల్ని మీరు ఎప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు డెఫినెట్ గా అనలైజ్ చేసుకుంటాను I have started my journey start ayindi analyzing journey okay okay eppudaithe ninnu nee vaipu pettukon chusukuntavo appude mana edugutam eppudu edita vallani ninnu sari cheyadaniki arhata eppudu pondutao nuvvu correct ga unte kada ante anni vidala anni angles lo parivekshana rakapaina కొన్ని యాంగిల్స్ లో మనం ఏ సజెషన్స్ అయితే ఎదుటి వాళ్ళకి ఇస్తున్నామో ఆ సజెషన్స్ ని నువ్వు ఫాలో అవుతుంటే అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు గివ్ ఓకే ఓకే నో ఫిజిక్స్ వాడేలి కెమిస్ట్రీకి ఇవ్వడు కదా సో వీళ్ళు ఇయర్స్ లో పాటు వీళ్ళు చెప్పగలుగుతారు అంతే పర్ఫెక్ట్ గా చెప్పగలం దాంట్లో ఇవన్నీ మీరు అప్ అండ్ డౌన్స్ కంప్లీట్ గా చూడమంటే ఒక లెవెల్ అది పీక్స్ లో చూడమంటే ఇంకొక లెవెల్ ఇంకా చూసినంత కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని పీక్సే సో ఇలాగా మీరు ఎంతో చూసిన ఒక వ్యక్తిగా సో అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొని మీ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా మేడం సో డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ మాటలు కానీ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది చాలా హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్నిసార్లు మీరు డైరెక్ట్ గా కలవకపోయినా ఈ స్వర్ణంతో ద్వారా కూడా చాలా మందికి దే కుడ్ సీ ద yes ద రిఫ్లెక్షన్ సేమ్ రిఫ్లెక్షన్ యా yes బాగుంది మేడం ఇట్స్ టుడేస్ జర్నీ ఇస్ సింప్లీ సింప్లీ సూపర్ దిస్ ఇస్ మై జర్నీ యా అది ఇప్పుడు ఒక ప్రతి ట్రిప్ లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా మేడం చాలా చాలా నేర్చుకోవచ్చు చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి చాలా నేర్చుకోవచ్చు అంటే మీరు ఎక్కువ ట్రావెల్ లో కూడా ఎక్కువ ఒక ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు చూస్తూ ఉంటారు ఒక సాధకులని చూస్తూ ఉంటారు అండ్ సీనియర్స్ ని చూస్తూ ఉంటారు అండ్ ఆల్ లెవెల్స్ ఆల్ కేటగిరీస్ అందరినీ కూడా మీరు చూస్తూ ఉంటారు ఎలా ఉండాలో నేర్చుకుంటాను ఎలా ఉండకూడదో కూడా నేర్చుకుంటాను ఓకే అంతే కదా కొంతమంది ఎలా ఉండాలో నేర్పిస్తారు కొంతమంది ఎలా ఉండకూడదో నేర్పిస్తారు టీచర్స్ టీచర్స్
both are teachers. Mm. Okay, okay. Wonderful, madam. Today's episode is enlightening many people, especially వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక టెస్ట్ లాంటివి, సన్మాన సభలు అనేది ఒక టెస్ట్ లాంటిది అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. కరెక్ట్. సో ఆ టెస్ట్లో ఎలా ఉండాలనే దాన్ని కూడా మీరు ఆన్సర్ పేపర్ కూడా ఇచ్చేశారు. ఎలా ఉండాలి, నీ మైండ్ ఎలా ఉండాలి, నువ్వు ఎలా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఆ పర్టికులర్ పీరియడ్లో నేర్చుకోవడమే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన్ని ఎత్తేస్తుంది పైకి. ఒక్కసారి ఎంత ఎత్తు ఎక్కుతాం, ఎక్కడ బాగా ఎక్కిపోతాం, అక్కడి నుంచి పడితే అంత దెబ్బ తగులుతుంది. కిందగా ఎక్కామనుకో, ఇప్పుడు కింద పడినా నీకేం తగలదు. అందుకని ఎంత పైకి ఎక్కుతుంటే అంత అవేర్నెస్ తో ఎక్కాలి. ఇక్కడ నుంచి పడితే ఎలా ఉంటుంది అని మనం చూసుకోవాలన్నమాట మనం మనం. అప్పుడు మనం బాగా చేయగలం, ఆ పార్టిసిపేట్ చేయగలం, ఎంజాయ్ చేయగలం, నేర్చుకోగలం. సూపర్ మేడం, వండర్ఫుల్, చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్. అండ్ సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం యొక్క జీవిత అనుభవాలు, ప్రయాణాలు ఎంత అద్భుతంగా ఉంటాయనేది ఈ యొక్క ఎపిసోడ్ ఇంకొక ఉదాహరణ. సో ప్రతి యొక్క ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటుంది. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ఒక ఇన్సిడెంట్స్ మన చుట్టూతో ఎన్నో జరుగుతూ ఉంటుంది. సో వారందరూ కూడా మనకు ఒక గొప్ప టీచర్స్. ఎక్కడ జడ్జిమెంట్ అనేది లేదు అనే ఒక గొప్ప సందేశం ఇవ్వడమే కాకుండా మన యొక్క ప్రయాణంలో ఇలాంటి ఒక ఎన్నో సన్మాన సభలు జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగినప్పుడు మన యొక్క మనస్తత్వం కానీ మన ఆలోచనలు కానీ సో ఎలా ఉండాలి, వాటిని యొక్క మనస్సుని శూన్యం చేసుకునే ఒక విధానం ఆ యొక్క పర్టికులర్ టైంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక అద్భుతం ఎలా జరిగింది అన్న ఒక అద్భుతమైన సభలో, అది చీమకుర్తిలో జరిగిన ఒక అద్భుతమైన కార్యక్రమంలో జరిగిన అద్భుతమైన అనుభవం, ఇలాంటి అనుభవం ఈరోజు స్వర్ణామృతంలో మేడం గారు మనతో షేర్ చేసుకోవడమే కాకుండా మన యొక్క ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడే ఒక జ్ఞానం. సో ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్న పత్రి మేడం గారికి ఇంత అద్భుతంగా టెలికాస్ట్ చేస్తున్న పిఎంసీ ఛానల్కి అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.